నైపుణ్యం ఎవరిని ఉద్దేశించి కాదు, నా అభిప్రాయం పూర్వకాలం చదువుకి పెద్ద ఇలువ ఉండేది కాదు. ఎక్కువగా ప్రతి మనిషి కష్టపడేవారు, వాళ్ళ ఆదాయం వాళ్లకు సరిపోయేది కాబట్టి మాటకి గౌరవానికి ఎక్కువగా నిలబడేవారు. ఈ కాలంలో చదువుకోవటం వల్ల మనిషి ఆదాయం లేకుండా ఖర్చు ఎక్కువ అవటం వల్ల ఎంతో కాలం చదివితేనే కానీ జాబులు రాకపోవటం, ఆ తరువాత ఏదో ఒక జాబ్ వచ్చినా ఆ ఆదాయం సరిపోక ఇందులో కొందరు మాట నిలబెట్టుకోలేక గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. దీని అంతటికీ కారణం కొందరు చదువుకోవటమే, జీవితం భారమైనది. కొందరు కష్టపడే విధానం లేక తిరుగుతొక్క పనులు చేస్తున్నారు. డబ్బుంటే చాలు, కష్టపడవలసిన పని ఏముంది అనే ఆలోచనలోనే ఉన్నారు. చిల్లర దొంగతనాలు, ఎవరి దగ్గరన్నా అప్పు ఇచ్చుకుంటే తీర్చకుండా మోసం చేయటం, కొందరు ఆలోచన విధానం డబ్బుని అక్రమంగా ఎలా సంపాదించాలని ఆలోచనతోనే ఉంటున్నారు. తల్లిదండ్రులు చదువుకుంటే బాగుపడతారు అనుకుంటే కొందరు వ్యసనాలకు బాధితయ్యి తల్లిదండ్రులకు బాధను మిగిల్చారు. మీలో మార్పు రావాలన్నదే నా కోరిక.